అయితే ఈ బ్రహ్మము సమస్త ప్రత్యయ వ్యపదేశాలకు కూడా ఆవల ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. కార్యము సత్తు, కారణము అనన్యము. కార్యము ఏదైతే ఉందో ఆ సత్తు, కారణము కారణము అనన్యము, కారణము దానికి అనన్యం కార్యానికి అనే దానికి యుక్తి శృతి. యుక్తే హే శబ్దాంతరాచ్ఛ, యుక్తే హే శబ్దాంతరాచ్ఛ. 2:1:18 యుక్తుల చేత కూడా, యుక్తుల చేత, ఇంతవరకు శృతి వాక్యాలు అయ్యాయి కదా, అసద్వాది అక్కడ సద్వాది రెండు కూడా యుక్తులచే అయ్యాయి, శృతి వాక్యాలతో అయ్యాయి. ఇప్పుడు యుక్తి, యుక్తుల చేత కూడా ఎక్కడ కూడా శృతి వాక్యాలు రానివ్వరు ఇందులో. యుక్తుల చేత కూడా ఇతర శృతుల వలన కూడా అని అర్థం. చకారం వాడాడు కదా, యుక్తే శబ్దాంతరాచ్చ, శబ్దాంతరాత్, శబ్దాంతరం వల్ల కూడా, యుక్తుల వల్ల కూడా అని. యుక్తేశ్చ ప్రాగ్ ఉత్పత్తే కార్యస్య సత్వం అనన్యత్వం చ కారణాత్ అవగమ్యతి. పుట్టక పూర్వం ప్రాగ్ ఉత్పత్తే, పుట్టక పూర్వం కార్యము కారణము యందు ఉండడానికి, ఉండడం అనేది అది కారణము కంటా వేరుగా కాకపోవడం అనేది, పుట్టడానికి పూర్వం కారణం యందు కార్యం ఉంటుంది, పుట్టడానికి పూర్వం కారణంలో కార్యం ఉంటుంది కదా. నేను చెప్పా కారణం అనే మట్టిలో కార్యం ఉంటుంది, అందులో కార్యం ఉంది కాబట్టే కులాలుడు దాంతో కుండ తయారు చేయగలడు. ఏది పడితే దాంతో కుండ చేయగలడా, చేయలేడు కదా. అందువల్ల అక్కడ పుట్టడానికి పూర్వం కార్యం కారణంలో ఉంటుందనియు అది కారణం కంటే అనన్యంగా అన్యంగా లేకపోతుంది, అనన్యంగా ఉంటుందనియు అని అర్థం. వేరుగా లేకుండా ఉంటుంది అంటే అనన్యంగా ఉంటుంది. కార్యము కారణమునందు ఉంటుందని ఒకటి, అది కారణము కంటా అనన్యంగా ఉంటుందని యుక్తుల వల్ల కూడా తెలియబడుతుంది, యుక్తుల చేత కూడా తెలియబడుతుంది. శబ్దాంతరాత్ చ, శబ్దాంతరాత్, అంతరాత్ అంటే వేరొకటి అని అర్థం కదా, వేరొక శృతుల చేత కూడా తెలియబడుతుంది అని. ఈ రెండు విషయాలు, ఏది పుట్టడానికి పూర్వం కార్యం కారణంలో ఉంటుందని ఒక విషయం, అది కారణం కంటా అనన్యత్వం ఉంటుందని రెండు. ఈ రెండు విషయాలు కూడా శృతి ప్రమాణాల చేత తెలియబడుతుంది, శృత్యాంతరాత్ వేరొక శృతుల్లో తెలియబడుతుంది అని. యుక్తి అంటే ఏమిటి మాకు తెలియాలి ముందు. యుక్తి, యుక్తి అంటే ఏమిటి అంటే కార్యకారణాలు అనన్యం అనేదే సరి అయినది. కార్యకారణాలు రెండు అనన్యం, మీకు శృతి వాక్యాలతో ఇంతవరకు బోధించాడు, దీనికి కూడా సరిపోరు కదా యుక్తి. ఎవడన్నా మనం దాని శృతి వాక్యాలు యుక్తులతో కొట్టివచ్చు బయటికి వెళ్తే పెద్ద బాధ. అందువల్ల యుక్తులతో ఇప్పుడు చెప్తున్నాడు, యుక్తి తావత్ వర్ణ్యతే, ముందు యుక్తి చెప్పబడుతున్నది, ముందు యుక్తి. దధి ఘట రుచికాది అర్థిభి ప్రతి నియతాని కారణాని క్షీరమృత్తికా సువర్ణాదీని ఉపాదీయమానాని లోకే దృశ్యంతే. ఇది మనం చూస్తున్నాం కదా ఏంటంటే యుక్తి లోకే దృశ్యంతి. ఏంటంటే లోకల్లో దధి పెరుగు, ఘట అంటే కుండ, రుచికాది ఆభరణాలు, ఇలా అత్తిభి మొదలైన వాటిని, అత్తిభి అత్తి అంటే కావాలని కోరిక కలవాళ్ళు, ఫలార్థిని అన్నట్టు కావాలని కోరిక కలవాళ్ళు, పెరుగు కావాలన్నా కుండ కావాలన్నా ఆభరణాలు కావాలన్నా ఇటువంటివి ఏవైతే ఉన్నాయో మొదలైన వాటిని కావాలని అనుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వాటి వాటికి సంబంధించిన పాలు కావాలనుకుంటారు.
పెరుగు కావాలన్నప్పుడు పాలు అనుకుంటాడు కదా, పాలు చీర మృత్తిక పొట కావాలనుకున్నాడు మట్టి కావాలనుకుంటాడు కదా. అలాగే సువర్ణాదీని రుచికాదులు ఆభరణాలు కావాలనుకున్నవాడు బంగారం కోరుకుంటాడు. ఇలాంటి వాటిని సంగ్రహిస్తూ ఉండడం మన లోకల్లో చూస్తున్నాం కదా. యుక్తి అంతే కదా, కుండలు కావాలన్నప్పుడు బట్టి బట్టి సంపాదిస్తాడు కదా, ఆభరణాలు కావాలన్నప్పుడు బంగారం సంపాదిస్తాడు, పెరుగు కావాలన్నప్పుడు పాలు కోసం ఎదుగుతాడు తోడు పెట్టడానికి. ఇది లోకల్లో చూస్తున్నాం కదా. నహి దద్యర్థిభి మృత్తిక ఉపాదీయతి. పెరుగు కావాలని వాడు ఎవడైనా మట్టిని తీసుకొస్తాడండి అని మాట. నహి దద్యర్థిభి దది పెరుగుని కోరుకునేవాడు మృత్తిక ఉపాధీయత నహి మట్టిని తీసుకోడు, పెరుగు కావాలని వాడు పాలే తీసుకుంటాడు అని మాట. నా ఘటార్థిభి క్షీరం కుండ కావాలి అని అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో పాలు కోసం ఎదుగుతాడా, పాలు సంగ్రహించడు. అందులో పాలు చేత కుండ పుట్టదు, పాలు చేత పెరిగే పుడుతుంది కదా. లోకల్లో చూస్తున్నాం ఇవన్నీ. నేను తద్ అసత్కార్యవాది నా ఉపపద్యతి. అందువల్ల అసత్కార్యవాదంలో ఇది కుదరదు. పుట్టడానికి పూర్వం కార్యం కారణంలో లేదు అనేది అసత్కార్యవాదం. పుట్టడానికి పూర్వం కారణం కార్యంలో లేదని చెప్పి అసత్కార్యవాదం. అందువల్ల మీది కుదరదు. పాలులో పెరుగుంది కాబట్టి కార్యరూపకంగా కారణంలో అది పాలు కోసం ఎత్తుతాడు పెరుగు కావాలని వాడు. మట్టి కోసం ఎత్తుతాడండి, మట్టిలో పాలు పెరుగులేదు కాబట్టి కదా. అందువల్ల మీ అసత్కార్యవాదం లోకదృష్టిలో కూడా కుదరదు కదా. పాలుతో కుండలు చేస్తాడా, చెయ్యడు. కుండ కావాలంటే పాలు ఎతకడు, మట్టిని ఎత్తుతాడు. బాగుందా, ఇది లోకదృష్టి. ఇలా చెబుతూ అవశిష్టేహి ప్రాగ్ ఉత్పత్తేహి సర్వత్ర సర్వస్య అసత్వే కస్మాత్ క్షీరాత్ ఏవ దద్యుత్పద్యతే. ఉత్పత్తికి పూర్వం ఏది దేనిలో లేకపోవడం సమానమైనప్పుడు, ఉత్పత్తి పూర్వం ఏది దేనిలోనూ లేకపోవడం సమానమైనప్పుడు పెరుగు పాల నుండే ఎందుకు పుడుతుంది? ఉత్పత్తికి పూర్వం దేది దేంట్లోనే లేదనిసావు నువ్వు, ఓ అసత్కార్యవాది. దేంట్లోని ఏదీ లేనప్పుడు అలా నువ్వు చెబితే పెరుగు పాల నుండే ఎందుకు పుడుతున్నది కదా. ఏదీ లేనప్పుడు ఏది కనిపిస్తే అందులో అది పుట్టియాలి, కానీ ఏదీ లేనప్పుడు ఆ పెరుగు అనేది పాలలోనే ఎందుకు పుడుతున్నది? యుక్తి కదా ఇక్కడ. యుక్తి పెరుగు పాలలోనే ఎందుకు పుడుతుంది? నా మృత్తికాయా మత్తుని మట్టి నుండి ఎందుకు పుట్టదు? నా మృత్తికాయా మట్టి నుండి పెరుగు ఎందుకు పుట్టదు? మృత్తికాయ ఏవచ ఘట ఉత్పద్యతి. కుండ మృత్తికి నుండి మాత్రమే ఎందుకు పుడుతుంది? కుండ అనేది మృత్తికి నుండే ఎందుకు పుడుతుంది? నా చీర పాల నుండి ఎందుకు పుట్టదు? బాగుందా, బాగుంది. అది ఎవరిని అడుగుతున్నాడు ఈ ప్రశ్నలు? పుట్టడానికి పూర్వం కార్యం కారణంలో లేదు అని అసత్కార్యవాదులు ప్రశ్నిస్తున్నాడు పూర్వపక్షి. అత అవశిష్టేపి ప్రాగ్ సత్వే చీరే ఏవ దద్న కశ్చిత్ అతిశయో నా మృత్తికాయా. పూర్వపక్షి అంటున్నాడు అలా కాదయ్యా, అలా కాదు నువ్వు చెప్పింది. కార్యం లేకపోవడం వల్ల అన్నిటిలోని సమానంగా అయిన దదికి సంబంధించిన ఒకనొక అతిశయం ఉంది అందులో విశేషం. ఆ విశేషం పాలల్లో ఉంది కాబట్టి, మట్టిలో లేదు కాబట్టి పాలల్లో దది తయారవుతుంది. ఇక్కడ అలా కాదయ్యా అని పూర్వపక్షి సిద్ధాంతం కాదంటున్నాడు. కార్యం లేకపోవడం అన్నిట్లోని సమానమే. కార్యం అనేది కారణంలో లేకపోవడం అనేది అన్నిట్లోని మాకు సమానం, అందులో సందేహం లేదు. అయినా
దధికి సంబంధించిన అంటే పెరుగుకి సంబంధించిన ఒకనొక విశేషం పాలల్లోనే ఉంది. ఆ విశేషం ఉంది కాబట్టి పాలల్లో పెరుగుగా వస్తుంది, అది మృత్తికలో లేదు అని చెప్తున్నాడు. చెప్పి మృత్తికాయాం ఏవచ ఘటస్య కశ్చిదతిశయో నా క్షీర ఇతి ఉచ్యతి. కుండకి సంబంధించిన ఒకనొక విశేషం మట్టిలోనే ఉంది, పాలల్లో లేదు అని చెప్పినట్లయింది కదా. ఆ విశేషం ఉంది కాబట్టి సామాన్య విశేష సమవాయ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ విశేషాలు ఇక్కడ చెప్తున్నాడు. అతిశయం అంటే విశేషం. ఇలా చెప్పినట్లయితే ఎలా ఉంటుంది అని పూర్వపక్షి అడిగాడు. వారు సిద్ధాంతం చెప్పిన దానికి పూర్వపక్షి సమాధానం సరిపోయిందా? మళ్ళీ ఇప్పుడు సిద్ధాంతం చెప్పాలి కదా, వినండి. కారణమయందు ఒక విశేషం ఉన్నట్లు ఒప్పుకుంటే అసత్కార్యవాదం నిషేధించినట్లే అయిపోతుంది. కారణమయందు ఒక విశేషం ఉన్నట్లు ఒప్పుకుంటే అసత్కార్యం ఒప్పుకున్నట్లు ఎలాగవుతుందయ్యా? పాలలో పెరుగనే విశేషణం ఉంది కాబట్టి పాలల్లోనే పెరుగు వస్తుంది, మట్టిలో రాదు. కుండ అనే విశేషం మట్టిలోనే ఉంది కాబట్టి మట్టిలోంచి వస్తుంది ఆ విశేషం చేత. అందుకే మా అసత్కార్యవాదం తప్పు కాదు అని కదా వాడవాదం. నువ్వు ఎలా ఎందుకు వస్తుందో మేము అడిగాం, నువ్వేం చెప్తున్నావు? పాలల్లో విశేషం ఉంది కాబట్టి పెరుగు విశేషం పెరుగు వస్తుంది, కుండ రాదు. మట్టిలో కొండ విశేషం ఉంది కాబట్టి వస్తుంది. అదే మా అసత్కార్యవాదం తప్పులేదు, అందులో విశేషం ఉంది కాదు వస్తుంది. అంతేగాని కారణంలో కార్యం ఉంది కాబట్టి కార్యం పుడుతుందని అనం. అంటే ఇక్కడ సిద్ధాంతి చెప్తున్నాడు ఏంటంటే, చెప్పబోతున్నాడు కారణమందు ఒక విశేషం ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, అంతే కదా ఒప్పుకున్నావు కదా విశేషం ఉందని. పాలులో పెరుగు విశేషం ఉంది కాబట్టి పెరుగు వస్తున్నది అన్నప్పుడు ఆ విశేషం ఉన్నట్లు ఒప్పుకున్నావు. అలా ఒప్పుకుంటే నీ అసత్కార్యవాదం ఏమైంది? మంతా కలిసిపోయింది అది చెప్తున్నాడు. తరిహి అతిశయవత్వాత్ ప్రాగ్ అవస్థాయ అసత్కార్యవాద హాని సత్కార్యవాద సిద్ధిశ్చ. కార్యం పుట్టడానికి ముందు ఉన్న కారణంలో ఒకనొక విశేషం ఉంది అని చెప్పడం చేత అసత్కార్యవాది హారి సత్కార్యవాది యొక్క అంగీకారం అయిపోయింది అన్నాడు. అసత్కార్యవాద హారి సత్కార్యవాది సిద్ధిశ్చ సిద్ధించింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ప్రారంభమవుతుంది. శక్తి శక్తి కలవాడు అనే భేదం అవిద్యాకల్పితం అనేది, అవిద్యాకల్పితం దాని గురించి డిస్కషన్, దానికితో కంటిన్యూ అయ్యేది. మళ్ళా వాడు వస్తాడు, మళ్ళా చాలా ఇంపార్టెంట్ భాష్యం ఇది. శక్తిశ్చ కారణస్య కార్య నియమార్థ కల్ప్యమాన నా అన్య అసతివా కార్యం నియచ్చే. కారణముతో కార్యం నియమంగా పుడుతుంది, కారణంతో కార్యం నియమంగా పుడుతుంది అని చూపినప్పుడు కారణమయందు ఆ కార్యం కలగజేసే శక్తి ఉన్నదని కల్పించుకోవాలి అంటున్నాడు. ఏది వాడు చెప్తున్నాడు జవాబు అది అయిపోయిన తర్వాత. ఏమని? కార్యం పుట్టడానికి ముందు ఉన్న కారణం ఒకనొక విశేషం ఉంది అని ఆ కారణంలో చెప్పడం చేత అసత్కార్యవాదం హారైపోయింది, మంట కలిసిపోయింది, సత్కార్యవాదం అనేది అంగీకరించినట్లు అవుతుంది అని చెప్తూ ఈ కారణం చెప్తున్నాడు. కారణంతో కార్యం నియమంగా పుడుతుంది అని దానిని చూపినప్పుడు, ఎందుకంటే ఎంత అద్భుతమైన భాష్యం ఇక్కడ విశేషం అంటే, కారణంలో కార్యం ఉంటుంది కాబట్టి అవ్యక్తంగా ఆ కార్యమే పుడుతుంది. పాలలో పెరుగనే కార్యము ఉంది కాబట్టి అది పెరుగు రూపకంగా మనము చూస్తున్నాం పొందుతున్నాం కదా.
అంతేగాని పెరుగు కావాలంటే మట్టి కోసం వెతకవు, పాలు కోసమే వెతుకుతావు. అంటే కారణంలో కారణమనే పెరుగులో అవ్వచ్చు, లేకపోతే కారణమనే మట్టిలో అవ్వచ్చు, అందులో కార్యం అనే కొండ ఉంది, ఇందులో పెరుగని ఉంది అని చెప్పాడు. చెప్పినప్పుడు కదా ఇక్కడ విశేషణం అనేది పక్కన పెట్టు, కార్యము కారణము, కార్యము కారణరూపకంగా కారణములో ఉన్న కార్యం అది కనిపిస్తుంది కదా విశేషం, ఇంకా ఆ శక్తి కదా బయటకు వ్యక్తం అవుతుంది కదా, అది అవిద్యాకల్పితం చెప్పాలి కదా, లేకపోతే సత్కార్యవాదులు ఉండిపోతాం. అప్పుడు సత్కార్యవాదులు ఉండిపోతాం, మన ఓటు హక్కు దానికి కాదు, సత్కార్యవాదులకు కాదు, వాళ్ళకి కాదు కదా, ప్రధానవాదులకు కాదు కదా, మరి దాన్ని తీయాలి కదా, వాడు వచ్చేస్తాడు బాగా చెప్పిందే వచ్చిందని దాని ఇక్కడ చెప్తున్నాడు. శక్తి శక్తి కలవాడనే భేదం అవిద్యాకల్పితం అనేది టాపిక్. ఇక్కడ కారణంతో కార్యము నియమంగా పుడుతుంది అనే దానిని చూపుతున్నావు కదా, నువ్వు చూపుతున్నావు కదా. కారణంతో కార్యం తప్పకుండా నియమంగా అంటే నియమం అంటే అక్కడ తప్పకుండా పుడుతుంది, కారణంతో కార్యము తప్పకుండా పుడుతుంది అని చూపినప్పుడు కారణముందు ఆ కార్యము కలగజేసే శక్తి ఉంది అని కల్పించుకోవాలి కదా. ఆ కార్యాన్ని కలగజేసే శక్తి కారణంలో ఉంటే కదా, ఆ కార్యాంగ రూపకంగా కలిగజేసే శక్తి కారణంలో ఉంటేనే అప్పుడు కార్యం పుడుతుంది. అంటే అప్పుడు ఏం చేయాలి, కారణంలో ఆ శక్తి ఉందని అంగీకరించాలి. అసత్వా విశేషాత్ అన్యత్వ విశేషాచ్చ, ఇలా కల్పించిన శక్తి, ఇలా కల్పించిన శక్తి కారణము కంట వేరుగా ఉండదు కదా. ఇలా కల్పించే శక్తి ఏముంటుంది, కారణం కంట అన్యంగా ఉండదు కదా. ఎందుకంటే కారణం అనే శక్తి చేత కార్యం అనే కొండ పుట్టింది, అంటే కారణంలో ఒక శక్తి ఉందని కల్పించుకోవాలి. అలా కల్పించుకున్నప్పుడు ఆ కల్పించిన శక్తి కారణం కంట వేరుగా ఉండదు కదా, కారణం కంట వేరుగా ఉండదు అని ఇక్కడ చెప్తున్నాడు. అందువల్ల అది అసత్తు కాదు అంటే అక్కడ అర్థం ఏమైంది, ఆ లేకపోవడం అనేది శూన్యం కాదని అర్థం కదా. శక్తి ఉంది అక్కడ, శక్తి ఉంది కాబట్టి కార్యరూపాన్ని చూపిస్తుంది.